రాంబాబు గారు మాకు రెండో ఫాస్ట్ బ్రేక్‌ఫాస్ట్ ఏం చూపిస్తున్నారు? మంచిగా వేడివేడిగా పొంగనాలు. మా సైడ్ వీటిని పులిపొంగరాలు అంటారండి. కూడా వంట కూడా అలాగే పులిలా ఉండాలి మరి. అంత భయపడాల్సిన అవసరం లేదు. పులిపొంగరాలు ఎందుకంటారంటే కొంచెం దానిలో కాస్త ఘాటైన పచ్చిమిరపకాయలు ఉంటాయి కాబట్టి వాటిని పులిపొంగరాలు అంటారు. ఓకే ఓకే అయితే మామూలుగా అయితే గుంట పొంగనాలు అంటారు. సరేనండి, ఇప్పుడు మనకి రాంబాబు గారు గుంట పొంగనాలు చేసి చూపిస్తానన్నారు. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు పొంగనాలకి మినపప్పు, 2 కప్పుల బియ్యం, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, ఉప్పు, పసుపు. చూసారు కదండి, మన గుంట పొంగనాలకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసారు కదా. ఇప్పుడు తయారీ విధానంలోకి వెళ్ళిపోదాము. దీని తయారీ విధానం రాంబాబు గారు, ముందుగా 1 కప్పు మినపప్పు తీసుకొని దానికి సరిపోయిన 2 కప్పులు బియ్యం వేసుకొని 10 గ్రాములు 15 గ్రాములు సుమారుగా మినప శనగపప్పు వేసుకొని నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఒక 4 అవర్స్ అవి నానిన తర్వాత దాన్ని మెత్తగా సరిపోయిన నీళ్లు పోసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని దీన్ని కూడా అలానే ఇందాక దోశ బ్యాటర్కి ఎలా అయితే చేసుకున్నా అలా కోర్స్గా పేస్ట్ చేసుకొని దీనిలో తరిగిన ఉల్లిపాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కాస్త చిటికటి పసుపు కలర్ కోసం వేసుకున్నాను అన్నమాట. ఉప్పు ఒక సామెత ఉందండి, అన్ని వేసి చూడు నన్ను చూడు అన్న ఉప్పు అసలు ఎవరు మర్చిపోయారు. నాలాంటిదండి ఉప్పు. ఓకే ఓకే, ఈ బ్యాటర్ అయిన తర్వాత దీన్ని ఇప్పుడు మనం వేడివేడిగా గుంట పొంగనాలు రెడీ చేసుకుందాం. ముందుగా పాన్ పెట్టుకోవాలి. సో దీన్ని గుంట పొంగనాలు ప్యాన్ అంటారు. ఇది అందరికి ఐడియా ఉంటుంది, తెలిసే ఉంటుంది గుంట పొంగనాలు ప్యాన్. ఓకే, దీనికి మూత మూత ఎందుకంటే చక్కగా మనం పొంగనాలు దానిలో వేసిన తర్వాత మంచిగా హోల్స్ పడతాయి అనమాట. ఈ స్టీమ్ వల్ల ఇంకా బాగా మెత్తగా ఉంటాయి. ఓకే, క్రస్ట్ మంచి క్రిస్ప్గా వస్తుంది, పైన మాత్రం బాగా సాఫ్ట్గా ఉంటుంది. దీన్ని వేరు వేరు రాష్ట్రాల్లో వేరు వేరుగా పిలుస్తారు అనమాట. ఒక్కొక్క మన దగ్గర ఆంధ్ర సైడ్ అయితేనేమో పులి బొంగరాలు ప్యాన్ అని అంటారు, ఇక్కడేమో పొంగనాలు ప్యాన్ అని అంటారు. ప్రతి దాంట్లో ఆయిల్ వేసుకోవాలి, క్రిస్ప్గా వస్తుంది మనకి. మీరు ఆయిల్ కావాలి లేదు అనుకుంటే చక్క మంచి బట్టర్ అయినా వేసుకోవాలి. సో ఫస్ట్ స్మోక్ రావాలి, ఎందుకంటే ఒకసారి మనం ప్యాన్లో నుంచి ప్యాన్లో బ్యాటర్ ఒకసారి గమనించండి, సౌండ్ వస్తుంది. అందరూ ఒకసారి సైలెంట్గా ఉందాం. వచ్చిందండి సౌండ్. వచ్చింది ఆ సౌండ్ వల్ల ఏంటంటే మంచి క్రస్ట్ ఫామ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మీరు గమనిస్తే ఒక్కొక్కటి వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. మౌల్డ్ దగ్గర నుంచి దానికి పైకి వస్తుంది, ఉడుకుతుంది. అది ఇంకా బాగా ఉడకడానికి మనం లిడ్ పెట్టుకొని ఉంచుకోవాలి. ఎంత టైం పడుతుందండి అసలు? అప్రాక్సిమేట్లీ 12 మినిట్స్ వరకు పడుతుంది సిమ్లో ఉడికేటట్టు. మీకు మంచిగా క్రిస్ప్గా లేయర్స్ కావాలి అనుకుంటే కనుక కొంచెం హైలో పెట్టుకుంటే ఒక 8 మినిట్స్ అయిపోతుంది. మిక్సీ పట్టేసిన తర్వాత అప్పటికప్పుడు కలుపుకోవాలా ఇవన్నీ, లేదా ముందుగా రెడీ చేసుకొని పెట్టుకొని అప్పటికప్పుడు కలుపుకోవచ్చు? లేదు మీరు ఇది పులవాలి మాకు ఇలా హోల్స్ రావాలి అనుకుంటే మాత్రం ఒక 4-5 అవర్స్ అలా పులియ పెట్టాలి అనమాట. ఓకే, పులిస్తే బాగుంటాయి, చక్క రంధ్రాలు పడి. అయితే ఇది చాలా వరకు కొంచెం ఈవినింగ్ టైమ్, ఈవినింగ్ టైమ్ చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైమ్ జాబ్స్ కది వెళ్ళే వాళ్ళకి ఇలాంటివి చేస్తే బాగుంటుంది. బట్ నేను ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లానే ఎందుకు చూపిస్తున్నా అంటే ఇది మంచి కార్బోహైడ్రేట్, మంచి ఎనర్జీని ఇస్తుంది. ఇనఫ్ ఫ్యాట్ ఉంటే కనుక మన రోజంతా మధ్యాహ్నం వరకు ఒకసారి 2 అవ్వచ్చు, లంచ్ అయ్యేటానికి ఒకసారి 3 అవ్వచ్చు. సో ఆ లంచ్ ఎనర్జీ కోసం ఉంటాను. ఓపెన్ గా పెట్టాను. విన్నారు కదండి, మనం ఫుల్ యాక్టివ్గా ఉండాలి అనుకుంటే కనుక వీక్లీ 2x అయితే ఇంకా బెటరు, లేదా వీక్లీ 1x అయినా సరే మనం టిఫిన్లో ఈ గుంట పొంగనాలను పెట్టుకుంటే సూపర్ యాక్టివ్ అవ్వచ్చు అనమాట. రెడీ అయిపోతాయండి? ఇంకా టైం పడుతుందా చూద్దాం. టైం పడుతుంది. ఇట్ అయిపోయినాయి అని ఎప్పుడు తెలుస్తుంది అంటే మనకి బ్యాటర్ ఏదైతే పచ్చిగా ఉందో అది పచ్చిగా కాకుండా అయిపోతుంది అనమాట. ఓకే ఓకే ఓకే, కొన్ని మధ్యలో అయిపోయి వీటిని టర్న్ చేసుకుందాం. ఇలా క్రిస్ప్గా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలన్నమాట. మీకైతే ఇలా వస్తున్నాయండి, మేమైతే టూత్ పీక్లతో కూడా చేసేస్తాం. టిక్కు టిక్కు మన తిరిగేసేసి అలా కూడా చేసుకో, చేయొచ్చు కదా. ఇది ఇది మంచి ప్రొఫెషనలిజం అంతా. మీరంటే షెఫ్లు కాబట్టి అలా టూత్ పిక్ తో చేస్తుంటే మన ఇంట్లో కాబట్టి జాగ్రత్తగా 2-3. మేము హోటల్లో చేసేప్పుడు 10-15 అనుకోండి, టూత్ పిక్ ఒకవేళ నాని 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 ఇరిగిపోయింది అనుకోండి టూత్ పిక్, ఆ తర్వాత మీకు ప్రాబ్లం. మాకు బీఓబి అంట అన్నమాట,
ఫారెన్ బాడీ ఆన్ బోర్డ్ అని అలాంటి అలాంటి వస్తే కంప్లైంట్స్ వస్తాయి అందుకని ఇలా స్టీల్ ఆయిల్ వాడొచ్చు దీనికోసం స్పెషల్ ఎక్విప్మెంట్ కూడా మేడ్ అవుట్ చేశారు మా కోసం ఏంటది ఇలా ఇలా స్టీల్ తోనే చేసింది బట్ మంచి షార్ప్ గా ఉంటుంది అన్నమాట yes అది టూత్ పిక్ లానే వర్క్ అవుతుంది మనకి ఓకే ఓకే మళ్ళీ మూత పెట్టాలండి మళ్ళీ మూత పెట్టాలి హార్డ్లీ 10 మినిట్స్ పడుతుందటండి ఇది చేయడానికి కాబట్టి కొంచెం ఫాస్ట్ గా అయినట్టే मरी ये उड़कुंडा फास्ट फुड कदमी टक टक पच्ची पच्ची तिना प्रॉब्लम सो 10 मिनट स्पेंड चेयलते एनर्जी अंड हेल्दी फुड मन ब्रेकफास्ट रामगर अटना चक्कर उड़की सूपर कलर सूपर कलर कदमी इंदा फास्टी फास्ट अंदर फर् एग्जापल इडली बैटर मेलिपोई पिछल मम्मी रोज इडली नाइनम्मा रोज इडली सर ना नी कोसम स्पेशल इडली इडली बैटर मैदा पिंड कल चक्कर तरी उपाय मुक्ल इवन जिंजर का पचिमिर्ची अभी वेसको इला पोंगनाला वेसको अद स्पेषल क्रंच इडली इडली रव वाल मंची क्रिस्प ओके रेडी मैडम गुंट पोंगनाला वेड़वे चाल मुच्चट चूसर कदंडी गुंट पोंगनाला रेडी अयिनी तयारी विधानम मरोकसारी चूद्दामा दीनिकि कावाल्सिन पदार्थालु पोंगनालकि मिनपप्पु रेंडु कप्पुल बिय्यम पच्चिमिरपकायलु उल्लिपायलु उप्पु पसुपु నేను తయారీ విధానం రాంబాబు గారు ముందుగా ఒక కప్పు మినపప్పు తీసుకొని దానికి సరిపోను రెండు కప్పులు బియ్యం వేసుకొని ఒక 10 గ్రాములు 15 గ్రాములు సుమారుగా మిన శనగపప్పు వేసుకొని నానబెట్టుకొని ఉంచుకోవాలి ఒక 4 అవర్స్ అవి నానిన తర్వాత దాని మెత్తగా సరిపోను నీళ్లు పోసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని దీనిలో తరిగిన ఉల్లిపాయలు తరిగిన పచ్చిమిరపకాయలు కాస్త చిటికెడు పసుపు కలర్ కోసం వేసుకున్నాను ఓకే ఈ బ్యాటర్ అయిన తర్వాత దీని ఇప్పుడు మనం వేడివేడిగా గుంట పొంగనాలు రెడీ చేసుకుందాం సరే గుంట పొంగనాలైతే రెడీ అయిపోయిని ఒట్టిగా అయితే తినలేం దీని కాంబినేషన్ కావాలి కదా గల్ల రాంబాబు గారు దీని కాంబినేషన్ మనకి ఏం చట్నీ ఇస్తారా లేకపోతే ఇంకేమన్నా ఇస్తారా చూద్దాం రాము గారు మాకు గుంట పొంగనాలైతే చేశారు దీని డైరెక్ట్ గా తినాలా లేదా దీని కాంబినేషన్ ఏం ఇస్తున్నారు దీని కాంబినేషన్ గా అల్లం చట్నీ చేద్దాం మనం ఓకే గుంట పొంగనాలకి అల్లం బెల్లం తో ఒక మంచి కాంబినేషన్ ఇస్తారట మరి అదేంటో చూసేద్దాం అల్లం చట్నీకి కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం అల్లం చట్నీలో కావాల్సిన పదార్థాలు అల్లం ఎనిమిరపకాయలు ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు చింతపండు ఉప్పు బెల్లం నూనె ఆవాలు కరివేపాకు అల్లం చట్నీకి కావాల్సిన పదార్థాలు చూశారు కదండి ఇక తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం రామగారు దీని ప్రాసెస్ ఏంటి దీని ఫస్ట్ వీటన్నిటిని సోతే చేసుకోండి కొంచెం లైట్ గా ఆయిల్ వేసుకొని ఈ మూడిటిని ఫ్రై చేసుకోవాలి అల్లాన్ని వెనిమిరపకాయలు ధనియాలని దోరగా తరిగేసుకొని ఆయిల్ లో అల్లము వెనిమిరపకాయలు ప్లస్ ధనియాలు ధనియాలని దోరగా వేపేసుకోవాలి దోరగా వేయించేసుకోవాలి సో మిక్సీలో వేసేసుకొని ఈ మూడు వేగిన తర్వాత వీటి మూడిటిని మిక్సీలో వేసుకొని కొంచెం రెండు వెల్లుల్లిపాయలు కాస్త రెండు స్పూన్ల జీలకర్ర తగినంత ఉప్పు వేసేసి ఫస్ట్ చేసుకోవాలి మెత్తగా చేసుకోవాలి అది మెత్త చేసుకున్న తర్వాత దానిలో తగినన్ని నీళ్లు కాస్త చింతపండు బెల్లం వేసేసి కంప్లీట్ చేసుకోవాలి మళ్ళీ మిక్స్ చేయాలి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి బాగా కోర్స్ గా మిక్స్ చేసుకోవాలి మళ్ళీ మెత్తగా వేసుకుంటే మనకు మౌత్ ఫీల్ ఉండదు ఓకే ఓకే కర్ క్రంచ్ కోసం అని కాస్త కోర్స్ గా వేసుకుంటాం అలా కోర్స్ గా వేసుకున్న తర్వాత పోప్ పెట్టేసుకోవాలి తాలింపుకి ఆయిల్ లో పాన్ లో ఆయిల్ వేసేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు వేసేసుకొని కొంచెం వేగనివ్వండి వేయించిన తర్వాత కరివేపాకు వేసుకొని అల్లం తో పాటు సర్వ్ చేసేసుకోండి అలా మిక్సీ చేసుకున్న అల్లం పచ్చళ్ళలోకి ఈ తాలింపుని వేసేసుకోండి ఓకే నండి సరే మాకైతే నోట్ తో ఇలా చెప్పేశారు ఆల్రెడీ మీరు రెడీ చేసి ఉంటారు అందుకే మాకి ఈ ప్రాసెస్ చూపించలేదు సరే మీరు చేసిన చూపించండి చూపిస్తాను ఓ అల్లం పచ్చడండి రెడీ అయిపోయింది చెప్పిన ప్రాసెస్ లో మనం గ్రైండ్ చేసుకొని తాలింపు పెట్టుకుంటే అల్లం బెల్లం స్వీట్ అండ్ సార్ ఇలా రెడీ అయిపోయింది అల్లం బెల్లం చట్నీ రెడీ అయిపోయింది ఒక పక్క గుంట పొంగనాలు రెడీ అయిపోయినాయి వాటి కాంబినేషన్ లో మరి రుచి చూసేద్దామా గుంట పొంగనాలు అల్లం బెల్లం చట్నీ ఆలస్యం చేయకుండా టేస్ట్ చూసేద్దాం ఓకే రాంబాబు గారు మీరు కూడా టేస్ట్ చేయండి కింద పట్టేస్తా నిజంగానే తీయగా కొంచెం కారంగా టేస్ట్ గా బాగుందండి చాలా బాగుంది
ఇంట్లో కూడా ట్రై చేయండి. మంచి కాంబినేషన్, హెల్తీ ఫుడ్. ఇలా ఫాస్ట్గా హెల్తీగా ఉండే బ్రేక్ఫాస్ట్ని మీకు మరెన్నో పరిచయం చేయబోతున్నాం మా ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ షోలో. వాచ్ చేస్తూనే ఉండండి.